नारायण पक्षो विहारिणी मनोहर अतिशयमूर्ते श्रीस्वामी निश्चित जनप्रिय दानशीले హైదరాబాద్ లో నీళ్లు ఎక్కడైరా అలాగే చెమటలతో తడిచి ఒళ్ళు టవల్ తో తుడుచుకుని పౌడర్ వేసుకో అదే స్నానం మై గాడ్ నీళ్లేవా రోజు చదనమేనా ఒరే పెద్దల మాట సద్దన్న మూట అంటారు నేను చెప్పినంత గుర్తుందా అర్థమైందమ్మా నేను వెళ్ళేది మెడికల్ కాలేజ్ కి డాక్టర్ అనేవాడు పేషెంట్ కి మందులు ఇవ్వాలే కానీ గంజాయి హెరాన్ లాంటి డ్రగ్స్ తీసుకోకూడదు అంతేగా మీ ఆయన ఇక్కడ ఎందరో మహానుభావులు అందరికి వందనములు ఎందరో మహానుభావులు హలో ఏంటి మీరు కోరిన పాట కావాలా ఇది డైలర్ సాంగ్ నంబర్ కాదమ్మా స్వాతి సపరివార పత్రిక ఆఫీసు నేను ఎడిటర్ కోదండ పండి మాట్లాడుతున్నాను ఇట్స్ ఆల్ రైట్ ఇప్పుడు మీరు కొట్టింది రాంగ్ నంబర్ అయినా అడిగింది రాంగ్ నంబర్ పాటే కదా చూపించలేనేమో గాని వినిపించగలను హలో మై డియర్ రాంగ్ నంబర్ గొంతుకి వింటే ఎంత మధురం చెంతకి వస్తే చాలు స్వర్గం ఏంటి ఫాదర్ ఫోన్లోనే ఫ్యామిలీ పెట్టేసావా గట్టిగా మాట్లాడుకురా మీ అమ్మగారిని వింటే ఈ ఫోన్ ఫ్యామిలీ సంగతి ఏంటో గానీ మన ఓన్ ఫ్యామిలీ మటాష్ అయిపోతుంది ఏంటి మైకేల్ జాక్సన్ లా మెరిసిపోతున్నావు కాలేజీకి వెళ్తున్నావా మీ రీ రికార్డింగ్ ఎందుకు గానీ నా క్యాష్ నాకు కొట్టు కొడతాను గానీ మీ ప్రశ్న నా సమాధానం శీర్షిక సమాధానం చెప్పు ఇదిగో వారం వారం మీ ప్రశ్న నా సమాధానం శీర్షిక సమాధానం ఇవ్వలేక చస్తున్నాను అరే పేరు నీది మైండ్ నాది అరే నీ మైండ్ నాదే కదరా ఓకే ఓకే చదువు అమలాపురం నుంచి ఆదిలక్ష్మి గారు రాస్తున్నారు డియర్ ఎడిటర్ గారు మా వారికి నాకు పెళ్ళై 10 ఏళ్ళైంది మాకు 3 పిల్లలు ఇప్పుడు మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము మా 3 పిల్లల్ని మాలో ఎవరు తీసుకోవాలి ఎలా పంచుకోవాలి వెరీ సింపుల్ ఇంకో సంవత్సరం కలిసి కాపురం చేసి ఇంకో బిడ్డను కంటే ఆ తర్వాత 2:2 రేషియోలో పిల్లల్ని షేర్ చేసుకోవచ్చు జాలీగా విడాకులు తీసుకోవచ్చు అబ్బా కొడుకులకి కాపురాలు విడదీయడమే తప్ప కలిపే ఆలోచనలు రావు కదా దట్ ఇస్ మిస్ అండర్స్టాండింగ్ వాళ్ళనేది ఏంటంటే ఇంకో సంవత్సరం గనక వాళ్ళిద్దరు కలిసి ఈ మధ్యలో అండర్స్టాండింగ్ రావచ్చుగా చూసావా నా కొడుకు ఐడియా వాడిదంతా నా బ్రెయినేనే అవునరా వాడిది నీ బ్రెయిన్ నీది నా బ్రెయిన్ అలా డామినేట్ చేసావా సరేలే ఇదిగోరా నీ వంద ఇంత గొప్ప సమాధానానికి వందేనా వందే మాత్రం
మళ్ళీ వచ్చి వింటాను. నాకు పని ఉందండి. నువ్వు పాడరా నాన్న, నేను వింటా. వందే మాతరం కాస్త నవ్వుతూ పాడు. ఇదేంటి కాళ్ళు కట్టబట్ట? ఏయ్, కొంపు తీసి బెల్ట్ బాంబు పెట్టుకొచ్చావా? చేతిలో అక్షంతరం, కొత్త పట్టి, ఏమిటి సెటప్? ఓ, ఈరోజు నీ పుట్టినరోజు కదా. ఓకే ఓకే, చిరంజీవ చిరంజీవ. నేను డాక్టర్ని కదా. చిరంజీవ చిరంజీవ ఎడా. ఓ, ఇందుకై బిల్డప్. ఓకే, దానికి డబ్బులు ఇస్తావు ఏట్రా? ఈరోజు దాని పుట్టినరోజు పా. ఏమనుకో, వచ్చే నెలలో కదరా దాని పుట్టినరోజు. అమ్మ పాడు, నన్నే ఫ్రాడ్ చేసి చీట్ చేస్తావా? కొత్త బట్టలు, చేతిలో అక్షంతులు పట్టుకుంటే బర్త్డే అని ఏ సినిమాలో చూసా బ్రదర్? అసలు ఇంత అమ్మాయికుడు వీనికి ఎంబీబీఎస్ సీట్ ఎవరిచ్చారా? ఎంబీబీఎస్ సీట్ ఇచ్చినోడిని కాదే తిట్టాల్సింది, డొనేషన్ కట్టి చేర్పించాడే వాడిని తిట్టాలి. అసలు వాడు మొట్టమొదటిసారి మెడికల్ కాలేజీకి వెళ్తున్నాడు, ఆశీర్వాదం చేయకుండా ఈ మీటింగ్ ఎందుకు ఇక్కడ? ఒరే నాయన, బాగా చదివి కనీసం నువ్వైనా పెద్ద డాక్టర్ కావాలి. గుండె నిండా గుడి గంటలు, గువ్వల జంటలు, శుభాకాంక్షలు. స్పీడ్ గాడు, స్పీడ్ సినిమాలో డ్రైవర్ ఏంటాడు? వీడి స్పీడ్ కి మన అన్న బ్రేక్ వేస్తాడు, పనిరా. అన్నెవరు? ఆఫీసర్కే అందగాడు. గుండెలా ఏంట్రా ఫోజు కొట్టరా? మొహమ్మద్ కోసం ఇది తాగేవారికి ఇక్కడ కూర్చో, కదిలే సర్దేస్తాను. నా వెనక ఒక అందమైన అమ్మాయి కారులో వచ్చింది కదూ. చెప్తారా ఒకసారి, మీ వెనక్కి చూస్తే తెలుస్తుంది. పర్వాలేదే, బ్యాక్ కి తిరిగి చూడకుండానే ఆ పిల్ల అన్నం ఉందని చెప్పావు, వెరీ గుడ్. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే, వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఆ పిల్లకి మ్యారేజ్ అయిందో లేదో కనుక్కొని రావాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, డ్రాగింగ్ జరుగుతుంది, మీకు పెళ్ళైందా లేదా అని కనుక్కోమన్నారు. కాలేదంట. పిల్లలంట ముందు కనుక్కురా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు పిల్లలెంత మందో కనుక్కోమన్నారు. ఇప్పుడు చెప్పు తప్పంటాడు, చూస్తానండి. ఎరా, పిల్లలు ఎంతమంది అని చెప్పింది? నీ అన్నతో కలిసి ముగ్గురు పిల్లలని చెప్పింది. అదేదో చెప్తే నువ్వు మాతో చెప్తావా? ఒక సీనియర్ స్టూడెంట్ అని మరలేదు నీకు. ఈ కాలేజీ నేనంటే భయపడుతుంది. పట్టుకో. బాబే, 10 సంవత్సరాల నుంచి నా బుక్లు నేనే పట్టుకోలేదు, నీ బుక్లు ఏం పట్టుకుంటాను? వస్తా. ఏంట్రా, సాగర సంఘంలో గమనాసలాగా డాన్స్ చేస్తావా? చూప్. బ్లాక్ బెల్ట్ అన్నావుగా, బ్లాక్ బెల్ట్. నేను ప్యాంట్ వేసుకోలేదు, బెల్ట్ తీసుకుంటానండి. నా జీవితంలో ఇంతవరకు బెల్ట్ చూడలేదు. ఎవరండి? ఆఫ్రికా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కానీ ఆఫ్రికా నుండి ఆంధ్రాకి వచ్చి రౌడీజం చేస్తున్నావా? నేను రౌడీనా? ఎంత మందిని ఎరిగేసింది, మీరు రౌడీ? చుప్ప. ఓరి నాయన, అసలు మీరు ఎవరు సార్? నిజంగానే మీరు కొత్త స్టూడెంట్ కదా? కాదు. నన్ను పట్టుకోడానికి వచ్చిన నన్ను వదిలేండి సార్. చూడు, మెడ్రాస్ నుంచి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లో ఇక్కడికి వచ్చాను. అవునా? వాట్స్ యువర్ నేమ్? చంటి. కంగ్రాచులేషన్స్. హాయ్ చంటి. హలో ఫ్రెండ్స్, మన కాలేజీ కొత్త స్టూడెంట్ వచ్చాడు, పేరు చంటి. రండి, జలకంట్రీ మాజీ మంత్రి.
I have come here to make friends, not enemies. Come on, come on, come on. Ray, yenki theater. Ray, theater rajulu prapraju. Mana chanti ni chanti ni skelli. Chaya devi ni parichayam chestam. Chaya deva. My God, my God. Indian glass use cheyadani insa cheppadra meenu. Ha? Ray, nu velli aapu ni kattu pidukra. Go. చాయ్ ఓకేరా మరి దేవేది చాయ్ అంటే ఇది మరి దేవంటే దేవంటే దేవి లేకపోతే చాయ్ తాగిన మజాయే లేదురా డోంట్ వరీ ఫ్రెండ్స్ దేవి నా హృదయంలో ఉంది లోకల్ సిగరెట్ కి ఇంటర్నేషనల్ బిల్డప్ ఇంటెలిజెంట్ ఫిగర్ మ్యాన్ ఆఫ్రికా ఇదేంటి చెప్పా సౌత్ ఆఫ్రికా స్టైల్ తాగుకుర్తి తాగుకుర్తి మావాడు తినటంలో తాగటంలో పశు సంప్రదాయాన్ని మెయింటైన్ చేస్తాడు వీడు పుట్టినప్పుడు జాతకం చూసిన జ్యోతిష్కుడు ఫెయింట్ అయిపోయట వీడు నోరు తెరిచి అమ్మ అని పిలిస్తే వీళ్ళ అమ్మ పోయిందట నాన్న అని పిలిస్తే పక్కింటి నీకురో పోయట హలో స్పీకింగ్ క్లాస్ నుంచి ఫోన్ వచ్చింది అందరూ టిక్కులు పెడుతున్నారట చూసుకో క్లాస్ నుంచి ఫోనా అక్కడ ఫోన్ పెట్టా కంగారు పెట్టుకో అక్కడ ఫోన్ పెట్టడం వల్లే పదేళ్ళ నుంచి ఒకే క్లాస్ లో కంటిన్యూ అయిపోతున్నాను బిల్ సార్ హౌ మచ్ 35